అక్రమ మైనింగ్ తవ్వాడు అని చెప్పేసి కోర్టులో దాదాపు 10 సంవత్సరాలుగా గాలి జనార్దన్ రెడ్డి మీద మైనింగ్ ఇనుపరాయి తవ్వాడని చెప్పేసి కొనసాగుతూ ఉంది. మరి అది 10 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత మరి అక్రమ కాదా ఆ గనులు తవ్వకంలో అని చెప్పేసి ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 సార్లు మరి ఆంధ్ర రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం సంబంధించినటువంటి సర్వే సర్వేస్ అదేవిధంగానే రెవెన్యూ దానికి సంబంధించినటువంటి అధికారులందరూ ఇటువైపు అటువైపు ఉన్నారు. రెండో వైపున సర్వే ఆఫ్ ఇండియా కూడా వారు కూడా మరి వాళ్ళు వారి పర్యవేక్షణలో కూడా మరి ఇప్పటికి 3 సార్లుగా ఏం జరిగిందంటే 3 సార్లుగా జరిగినటువంటి సర్వే తేల్చలేనటువంటి పరిస్థితి ఎక్కడికి తేలుస్తారనేది. అంటే ఇప్పుడు తీరా ఇప్పుడు కర్ణాటక సంబంధించిన అధికారులు దానికి సంబంధించినటువంటి సర్వే సంబంధించిన వివరాలు లేవని చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఇది పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డిని రక్షించడానికి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను కాపాడడానికి ఈరోజు చేస్తున్నటువంటి తాత్సారముగా దీన్ని భావించాల్సి ఉంటుంది 10 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎవరైనా ఆర్థిక అక్రమాలకు సంబంధించింది అని ఒకరోజు అంటే 3వ రోజే పోయి సిబిఐ చేస్తున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు, ఆస్తి చేసిన అక్రమాలను తేల్చేవాళ్ళు. ఈరోజు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఉంది, ఆంధ్రాలో కూడా బీజేపీ మిత్రులకు సంబంధించిన రాష్ట్రమే ఉంది. అక్కడ ఎవరికి ఇప్పుడేమీ ఈ స్థలం ఇక్కడికి ఇక్కడికి వస్తుంది బార్డర్స్ అనేటువంటి విషయం, ఎక్కడైతే అక్రమంగా మైనింగ్ చేశారో ఆ 6 పాయింట్లోనైనా ఈరోజు దాన్ని వివాదంగా ఈరోజు అంటే మా దగ్గర మ్యాప్స్ లేవనో సరైన ఆధారాలు లేవనో ఇట్లాంటి కాలయాపన చేస్తుంది. ఎందుకంటే 1980 నుంచి ఉమ్మడి బళ్ళారి జిల్లా కాబట్టి ఖచ్చితంగా అన్ని సమాచారం ఈవెన్ బళ్ళారి జిల్లాలో ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా వాసులు ఏదైనా 18 సంబంధించిన సమాచారం కోవాలంటే బళ్ళారి వే రీషాప్స్ అప్లై చేసుకుంటున్నారు. మరి వాళ్ళ దగ్గర లేకపోవడం వారు లేకపోతే మరి ఏదైనా పొరపాటున లేదనుకున్నాం కానీ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర భారతదేశం సంబంధించినటువంటి అన్ని మ్యాపులు అందరూ విడిపోయినటువంటి జిల్లా కాబట్టి తప్పకుండా విన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంది కదా అన్ని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అక్కడ అంటే అక్రమ మైనింగ్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి ఆయన చేసిన అక్రమ కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీ జరుగుతుంది. అందుకనే అక్రమాలని ఎందుకంటే నీతిని నిజాయితీ గురించి ఈరోజు చెప్పేటువంటి బీజేపీ ఈరోజు ఎంతటి అక్రమాకులైనా మేము చేస్తామని చెప్పేటువంటి బీజేపీ మీకు 10 సంవత్సరాలు పడుతుంది ల్యాండ్ కొలవడానికి అక్కడ ఉన్నటువంటి కొలిసి దాన్ని చేయడానికి 10 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అనవసరమైనటువంటి డిస్ట్రిక్ట్లో రైజ్ చేసి అక్కడ ఈరోజు తేల్చినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు కేంద్ర బీజేపీనే. ఎందుకంటే ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎక్కడికైనా తేల్చవచ్చు. అంటే ఏమొచ్చింది సమస్య ఈరోజు 6 పాయింట్లు మైనింగ్ దగ్గర ఇక్కడికి అని వస్తే అక్రమ మైనింగ్ జనార్దన్ రెడ్డి చేశాడు అక్రమ మైనింగ్ అని చెప్పేసి ఆయన మీద ఖచ్చితంగా వివరాలు అక్కడ ఆధారాలతో సహా తేల్తాయి. అది కాపాడాలని చెప్పేసి ఈరోజు వెనక్కి పోతే ఈరోజు కర్ణాటక వాళ్ళు అక్రమంగా ఆంధ్రాలో దొరికినట్టుగా దాన్ని లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దాని అక్రమాన్ని కాపాడుకోవడం కూడా వీలు లేని పరిస్థితి. కానీ డిలేమెంట్ జరగడానికి మాత్రం ఈరోజు కేంద్ర బీజేపీ అక్రమార్కులను మీరు అదేవిధంగానే రాష్ట్రాలకే కాదు దేశానికే ద్రోహం చేసి ఆర్థిక నేరస్తులు కాపాడడానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి జరుగుతోంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి సర్వే ఉన్నప్పటికీ 10 సంవత్సరాల అక్రమాలు అక్కడ బయటపడినటువంటి ఆ సర్వే డిలేమెంట్కి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అంటే ఆ డిస్ప్యూట్ను ఇంకా పెంచుతుంది. అక్కడ ఎవరు వద్దనే వాళ్ళు లేరు, లేదా ఆంధ్ర వాళ్ళు వద్దనే వాళ్ళు లేరు, లేదా కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడికనే వాళ్ళు లేరు. కానీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. మీకు నిజాయితీ ఉంటే బీజేపీకి ఏమాత్రం నిజాయితీ ఉంటే అక్రమార్కులను మరి నువ్వు కాపాడుకుంటావా, అక్రమార్కులను బయటపెడతావా అని చెప్పేసి చెప్తున్నావు. ఎందుకంటే వీరందరూ కూడా ఏదైతే అక్రమ మైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీలో చేరారు, అది అందరికీ తెలిసిందే. రాష్ట్రం
ఈరోజు మినిస్టర్ ఏ రకంగా ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ కొనడానికి ఎంతవరకు ప్రయత్నం చేశారు, వాళ్ళు ఏ రకంగా చేశారనేటువంటి విషయం అందరి ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి బీజేపీ చాలా స్పష్టంగా ఈరోజు అక్రమార్కుల్ని, ఈరోజు ఆర్థిక నేరస్తుల్ని కాపాడడానికి కేంద్ర బీజేపీ ఈరోజు చేస్తుంది. మోడీ నిజాయితీతో దీంట్లో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీకు ప్రజల పట్ల గౌరవం ఉంటే, భారత ప్రజల పట్ల నీకు గౌరవం ఉంటే, ఈ అక్రమార్కుల్ని వాళ్ళని బయటపడడానికి, ఇప్పుడు అక్రమార్కులు బయటపెట్టే పని సిబిఐ చేస్తుంది, కానీ మీరు చేయాల్సింది సర్వేను ఎందుకు ఆపుతున్నారు అండి? సర్వేను ఇక్కడికే బోర్డర్ తేల్చడానికి ఎందుకు తేల్చాలి అంటే, వీడిని కాపాడడానికి ఈ డిలేమెంట్ చేస్తున్నారా? కాబట్టి దీని పట్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్రమార్కులు శిక్ష పడేటట్లుగా చేయాలని చెప్పేసి, లేదా ఇంతకాలం డిలేమెంట్కు వ్యవహరించాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ మీద ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే సిపిఎం పార్టీగా మేము ఈరోజు కోరుతున్నాం, అక్రమార్కులకు శిక్ష పడాలంటే ఏదైతే అధికారులు సర్వే చేస్తున్నారు, ఇంతకాలం సర్వే ఉంది, సర్వే లేకుండా పోదు, సర్వే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. అక్రమార్కులకి అక్రమంగా లబ్ధి పొందినటువంటి గాలి చదవద్దని కాపాడడానికే ఇది ఈరోజు ఈ కేంద్ర బీజేపీ చేస్తుందనేటువంటి స్పష్టం. దాన్ని మరి ప్రజలకు జవాబుదారి మరి చెప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం.